ఈరోజు ఉన్నటువంటి వార్తలు, వార్తలు వెనుకున్నటువంటి విశేషాలు, దానికి సంబంధించినటువంటి వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, కేసీఆర్ను చూస్తే జాలేస్తోంది, అధికారం పోయింది, కూతురు జైలుకు పోయింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని నిర్బంధించారు కానీ మేము కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు చేశాము. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక 3 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి సీట్లను ప్రకటించలేదు, అభ్యర్థులను ప్రకటించలేదు, కానీ దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. 6వ తారీఖు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ పెట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తన పైచేయిని నిరూపించుకోవాలని భావిస్తున్నది. నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక వ్యాఖ్య, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని నిర్బంధించారు. నిజంగా కేసీఆర్ సర్కారులో ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే ప్రతిపక్ష నాయకులు ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంద్రపార దగ్గర ధర్నా చౌక్లను ఇంకో చోట వెళితే తీవ్రమైనటువంటి నిర్బంధాలు ఉండేవి, లేదంటే హౌస్ అరెస్ట్లు చేసేవాళ్ళు, గృహ నిర్బంధం చేసేటువంటి వాళ్ళు. బండి సంజయ్ వెళ్తుంటే ఇది ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశంలో తిరుమలగిరి సూర్యాపేట ఏరియాకు పోతే రాళ్లతో దాడి చేశారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు రాళ్లతో దాడి చేసి తిరుమలగిరి లాంటి ఏరియాలో ఆయన ఒక దగ్గర ఆయన అడ్డం పెట్టుకొని అక్కడి నుంచే పక్కకు తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు తెచ్చుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉండింది అనేది. కొన్ని ఏదైనా దేశద్రోహానికి సంబంధించినటువంటి అంశం కాదు. రైతుల దగ్గరికి ఈరోజు ఇవాళ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ నాయకులు కానీ పరామర్శకు ఏ విధంగా పోయారో, ఆ రోజు ధాన్యం కొనుగోలు కానీ లేదంటే ఎండిపోయినటువంటి పంటల దగ్గర కానీ మిగిలినటువంటి అంశాల దగ్గరికి బీజేపీ నాయకులు పోతే చేసినటువంటి అంశము, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తిరుమలగిరి సూర్యాపేట జనగామ ఏరియాలకు పోతే ఆ రోడ్డు మీద తిరుమలగిరి లాంటి ఏరియాలో అయితే ఏకంగా రాళ్ల దాడి చేయించినటువంటి చరిత్ర అప్పటి ప్రభుత్వానిది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి పర్యటన చేస్తే ముందస్తుగా అరెస్ట్ చేయడం, రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంటి దగ్గరే అనేక మార్లు హౌస్ అరెస్ట్ చేసినటువంటి విషయాలు, ఉదంతాలు గుర్తుకొస్తున్నాయి. అయితే నిన్న చెంగిచేరలకు పోతుంటే ఇదే మళ్ళీ రాజాసింగ్ను ఇదే కాంగ్రెస్ పార్టీ గృహ నిర్బంధం చేసింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెంగిచేరలకు పోతుంటే అక్కడ బాధితులను పరామర్శించడానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోతుంటే పరామర్శించకుండా హౌస్ అరెస్ట్ చేసినటువంటిది కూడా మళ్ళీ ఇది కూడా చెప్పుకోవాలి, అది కూడా చెప్పుకోవాలి. కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆయన చెప్పినటువంటి మాట మాత్రం క్లియర్గా, గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాలి. అంటే ఓటమి చెందడానికి కారణాలు ఏంటి, ఆ రోజు అధికారంలో ఉన్నాము, మనం అప్పర్ హ్యాండ్లో ఉన్నాము, మనం బలవంతులుగా ఉన్నాము అనేటువంటి మాట చూసుకొని ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించినటువంటి తీరును ప్రజలు ఏ విధంగా ఏ భావంతో చూశారు, ఎట్లా వ్యతిరేకించినారు అనేటువంటి విషయాలను మాత్రం మనం గమనించి తీరాల్సిందే. లేకపోతే ఆ కష్టం మనకు అర్థమైపోతుంది. ఎన్నికలు ఉన్నందునే రైతులపై కపట ప్రేమ, మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నర్సంపేటకు వెళ్ళినప్పుడు నర్సంపేటలో అక్కడ అకాల వర్షాలకు కానీ లేదంటే ఇట్లాంటి ఏది వాతావరణ పరిస్థితుల వల్ల నష్టపోయినటువంటి పంటలకు రైతులకు ఇచ్చినటువంటి హామీలకు ఆ డబ్బులు రిలీజ్ అయినాయా లేవా అనేటువంటి విషయాలను అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తుక్కుగూడ సభ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ను చూపించగలుగుతుందా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటువంటి నమ్మకాన్ని తీసుకురాగలుగుతుందా, తుక్కుగూడలో ఏం జరగబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతుంది అనేటువంటిది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దగ్గర కాంగ్రెస్ పార్టీ విధానం విషయంలో 2 ప్రశ్నలున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నినాదం ఏమిటి, కాంగ్రెస్ పార్టీ నినాదము తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 100 రోజుల పరిపాలనపై రెఫరెండంగా భావిస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అయితే మీరు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రభుత్వానికి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనేటువంటి నినాదంతో వెళ్ళడం లేదా, తెలంగాణకు సంబంధించినటువంటి అంశం పైన నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా లేదా, అంటే ఈ విషయాలు అవి ఇవి వేరువేరు కాదని చెప్పడానికి లేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేసీఆర్ సర్కారు పడిపోయింది, కేసీఆర్ సర్కారు ప్రభుత్వానికి రెఫరెండం అని అప్పుడు భావించారు, ఆ రెఫరెండంలో బీఆర్ఎస్ ఓడిపోయింది, కేసీఆర్ ఓడిపోయారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, ఢిల్లీ పీఠానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం పైన రెఫరెండం ఏ విధంగా అవుతుంది,
అయితే మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని రెఫరెండం పెట్టడం ద్వారా రాహుల్ గాంధీకి తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి ప్రజల నుంచి మద్దతు రావడం లేదని చెప్పకనే చెప్పాల్సి వస్తుంది. లేదు, అదంతా కాదు, మేము రాహుల్ గాంధీ నాయకత్వం కోసమే పనిచేస్తున్నాం అంటే మిగిలినటువంటి అంశాలు ఎన్ని చెప్పుకున్నా కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం కోసమే కాబోయే ప్రధానని చెప్తూ మీరు ఓట్లు అడిగేటువంటి ప్రయత్నం చేస్తారా? లేదంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించినటువంటి ప్రభుత్వ విధానాలపై రెఫరెండం అనేటువంటి మాట వాడతారనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఈ తుక్కు కూడా సభ ద్వారా కూడా మీరు మేనిఫెస్టో ఎంత పెట్టినా కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తాయనేటువంటి విషయాలు ఎన్ని చెప్పినా కూడా తెలంగాణలో 100 రోజుల పరిపాలనపై రెఫరెండంగా భావిస్తే మీరు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజల ముందుకు తీసుకుపోవడానికి భయపడ్డట్టుగా కూడా ప్రజలు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇంకో విధంగా అర్థం చేసుకోవద్దు. ఈ విషయంలో క్లారిటీ ప్రజలకు వెళ్లాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది. స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం బలంగా ఉండి కేంద్రానికి సంబంధించినటువంటి నాయకత్వానికి చేదోడు వాదోడుగా ఉండి చెప్పడం వేరు. కానీ ఢిల్లీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చెప్పాల్సినటువంటి మాట తెలంగాణ ప్రభుత్వం పైన రెఫరెండం అంటే అది తెలంగాణ కోసం జరుగుతున్నటువంటిదే కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి అంశం కాదు అనేటువంటిది బయటకు వస్తుంది.